ప్రభు యేసుక్రీస్తు నామమును కొందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, సృష్టికర్త దేవుణ్ణి ఆరాధించే మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. కనుక ఏ విషయం గురించి ఆలోచించక బెంగపడక భయపడక ఆ దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన గొప్ప కార్యాలు మీ పట్ల మా పట్ల చేసే దేవుడే ఉన్నాడు పిల్లరా. ఓకే, ఇదైనా నా ప్రభు యేసుక్రీస్తు కొరకు జీవించడము అంటే ఏమిటో, ఏ విధంగా జీవించాలో మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం పిల్లరా. ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవా, ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో పరలోక దేవుని స్వరం వినడానికి మీరు మాకు కృప చూపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతిరోజు పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. మా కొరకు తెరిచిన అద్భుతమైన ద్వారాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మా హృదయ మనసు జీవితాలని బలపరచమని, కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకుంటుగా మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడమని ఏసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, రెండో కొరింథీయుల రాసిన పత్రిక 5:15 చూసుకుందాం పిల్లరా. కొరింథీయుల రాసిన పత్రిక 5:15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన మన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకుంటున్నాము. కొరింథీయుల రాసిన 5:15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన మనందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకుంటున్నాము. చూసారు పిల్లరా, సృష్టికర్త దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం మన భయపై మనల్ని అగ్నార్థు పురుగు చావుదని నరకం తప్పించి ఆ పరలోక రాజ్యం చేర్చడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం బలైపోయి మనకు అమూల్యమైన రక్షణ ఆ పరలోక భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించాడు పిల్లరా. అయితే వాక్యం చెప్తుంది ఆయన మన కొరకు మృతి పొంది తిరిగి లేచాడు. కనుక మనం కూడా ఎవరి కొరకు జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభు కొరకే జీవించాలని వాక్యం చెప్తుంది. అందుకే జీవించు వారికి మీదట అంటే జీవించుతున్న మనం అందరూ ఒక మీదట అంటే భవిష్యత్ అంతా తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన ఎవరు మన కొరకు మృతి పొంది తిరిగి లేచారు? యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మృతి పొంది తిరిగి లేచాడు. కనుక ఇక మీదట మన బ్రతకంతా ఎవరి కోసం జీవించాలంట? యేసుక్రీస్తు కొరకు జీవించాలి. ఎందుకంటే ఆయనే మన కొరకు మృతి పొంది తిరిగి లేచాడు. కనుక మన జీవితం అంతా ఎవరి కోసం జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభు కొరకే జీవించాలి. ఎందుకంటే ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాపముల కొరకు బలైపోయాడు, మన నరకం తప్పించాడు, అగ్నార్థ పురుగు చావుదని నరకం తప్పించాడు. ఈ లోకంలో కూడా అనుదినం అనుక్షణం మన అవసరాల కొరతలు తీరుస్తూ అద్భుతంగా మనం చేపట్టుకుని ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చాడు. అంతే కదా, రేపు పొద్దున ఈ లోకంలో మన జీవితం అయిపోయిన తర్వాత బంగారు వీధులతో వజ్రడు వైరుర్యాలతో చేరిన పరలోక పట్ల దేవుడు చేరుస్తున్నాడు. కనుక ఎంతగా చేసిన దేవుడు కొరకు మనం కూడా ఏం చేయాలంటే ఆయన కొరకు జీవించాలి అని వాక్యం చెప్తుంది ఇక్కడ. అందుకే జీవించేవారు ఇక మీదట జీవిస్తున్న మనం ఇక మీదట ఇక భవిష్యత్తు ఎవరికో జీవించాలంట, మన కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు కొరకే జీవించాలంట. కనుక పిల్లరా, ఈ లోకంలో నీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. నేను రక్షించే వాళ్ళు, నేను అర్పణ తప్పించే వాళ్ళు ఎవరు లేరు, ఆ పరలోక రాజ్యం చేర్చే వాళ్ళు ఎవరు లేరు, అనుదిన జీవితాన్ని చేపట్టుకుని నడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ చేసేది ఎవరంటే ఆ యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. కనుక మరి ఇప్పుడు నీవు కూడా ఎవరికో ఆయన నీ కొరకు ఇంత చేశాడు, కనుక నీవు నేను కూడా ఎవరి కొరకు జీవించాలంటే ఆ యేసు క్రీస్తు ప్రభు కొరకే మనం జీవించాలి పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించాలంటే ఎలా జీవించాలి, ఏం చేయాలంటే మొట్టమొదటిది వాక్యానుసారంగా జీవించాలి, రెండవది ఆయన చిత్తం తెలుసుకొని ఆ చిత్త ప్రకారం చేయాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం చూస్తే పిల్లరా, ఆ తండ్రి అయిన దేవుని కొరకు ఎలా జీవించాడో మనం చూద్దాం పిల్లరా. లూకాసువార్త 2:49 అంటాడు చూడండి, నేను నా తండ్రి పన్ను మీద ఉండవాలని మీరు ఎరుగురాని వాంతో చెప్పాను. చూడండి, బాల్య దినాల నుంచి యేసుప్రభు ఏమంటాడు పిల్లరా, నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీరు ఎరుగురా. బాల్య దినాల నుంచి యేసుక్రీస్తు ప్రభు ఎవరి పని మీద ఉన్నాడు అంటే తండ్రి పనుల మీద ఉన్నాడట. ఈ దినాన్ని పిల్లరా, మరి నీ పట్ల దేవుడు యొక్క చిత్తం ఏంటో నువ్వు తెలుసుకొని నా పట్ల దేవుడి చిత్తం ఇది, అది నేను చెయ్యాలి అనేటువంటి సమర్పణ కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీ దృష్టి మనసు రెండిట్ల మీద ఉండాలి. ఒకటి ఏంటంటే ఆయన వాక్యం వినడం మీద, అనుసరించడం మీద. మూడవది ఆయన చిత్తం నీ పట్ల ఏమైందో తెలుసుకొని అది చేయడం మీద ఉండాలి. అలా ఎవరైతే జీవిస్తారో వాళ్లే ప్రభు కొరకు
జీవించేటువంటి బిడ్డలుగా దేవుడు పిలుస్తాడు పిల్లారా. లూకాసువార్త 3 అధ్యాయంలో మనం చూసుకుంటే 40 లూకాసువార్త 4 అధ్యాయం 43వ వచనంలో కూడా ఆయన నిన్నిత్తర పట్టణములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపబడను ఇందు నిమిత్తమే నేను పంపబడతాను వార్త చెప్పను. చూసారా ప్రభు ఇక్కడ ఏమంటాడంటే లూకాసువార్త 4 అధ్యాయం 43వ వచనంలో నిన్నిత్తర పట్టణాల్లోని ఇతర గ్రామాల్లో కూడా సువార్త ప్రకటించాలి అందు నిమిత్తమే దేవుడు నన్ను పంపాడని దేవుడు ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు పంపాడో తను మర్చిపోకుండా తను తెలుసుకొని ఆ తండ్రి పంపిన పని చేయడానికే తను నిర్ణయించుకున్నాడు కనుక అంటాడు ఇక్కడ నిన్నిత్తర పట్టణాల్లోని గ్రామాల్లో కూడా సువార్త ప్రకటించాలి అందుకే తండ్రి నన్ను పంపాడు. అంటే ఎంత బిజీగా ఉండి ఎన్ని వ్యాపకాల్లో ఉన్నా సరే ఇక్కడ కుమారుని యేసుక్రీస్తు తండ్రి తనకు అప్పగించిన పని ఏం చేయట్లేదు అండి, మర్చిపోవట్లేదు. అదేవిధంగా పిల్లలు మన జీవితాల్లో కూడా మరి నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది, నీ పట్ల తండ్రి చిత్తము ఏమై ఉంది అది నువ్వు తెలుసుకుని అట్రీతిగా నువ్వు జీవించగలుగుతున్నావా. మరి వాక్యం చెప్తుందిగా జీవించు వారికి మిత్ర తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేదు నేసు కొరకే జీవించమని వాక్యం చెప్తుంది కదా. మరి ప్రభు ఎంత చేశాడో ఇప్పటిదాకా వాక్యం ద్వారా ధ్యానం చేసుకున్నాం. ప్రభు కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభు యేసుక్రీస్తు ప్రభువుని గమనించినట్టు ఆయన మాటలు చూడండి. ఆయన ఏమంటాడంటే నా తండ్రి పనుల మీద నేను ఉండాలా అంటాడు మొట్టమొదటిది. రెండవది తండ్రి నాకు అప్పగించిన ఆ పని, ఆ సువార్త పని ప్రకటించడానికి ఇతర పట్టణాలకి గ్రామాలకి వెళ్ళాలి కదా అని అంటాడు పిల్లలు. అంటే ప్రభు దృష్టి మనసు ఎప్పుడు కూడా తండ్రి చిత్తం మీదే ఆధారపడి ఉంది. మరి మన జీవితాల్లో మన యొక్క తలంపుల ఆలోచనల మన మాటల్లో తండ్రి చిత్తం మీద ఎంతగా మనం దృష్టి పెట్టి తండ్రి చిత్తం చేస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి పిల్లరా. యోహాన్ సువార్త 5:19 వచనంలో కూడా మీరు చూసినట్టయితే అక్కడ ఏమంటాడు చూడండి, యోహాన్ సువార్త 5:19 వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చును, తండ్రి ఏది చేయడు కుమారుడు చూచును అదే కానీ తనంతట తానే ఏది చేయ నేరడు, ఆయన వీటిని చేయను వాటినే కుమారుడును అలాగే చేయను. చూసారా ప్రభు సువార్త చెప్తూ అంటాడు తండ్రి ఆయన దేవుడు ఏది చేసినో కుమారుడు అదే చేస్తాడు, తండ్రి ఏది చేయమని చెప్పాడో కుమారుడు కూడా అదే చేస్తాడు అని ఇక్కడ తండ్రికి కుమారుడు ఎంత లోబడుతున్నాడో మనకు చెప్తున్నాడు పిల్లరా. తండ్రి పరలోకం మంది ఏది చేసినో కుమారుడు భూలోకంలో అదే చేస్తాడు. అంతేగాని తండ్రి చేయకుండా, తండ్రి ప్రమేయం లేకుండా, తండ్రి ఇష్టం లేకుండా తనంతట తానే కుమారుడు ఏది చేయడని ప్రభు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే తండ్రి ఏం చేయమని చెప్పాడో అదే భూలోకంలో ప్రభు చేస్తాడు. అంతేగా తండ్రికి చేయకుండా ఏ పని కూడా తను చేయడు, తను చేసేదంతా ఎవరు చేయమన్నది అంటే తండ్రి చేయమన్నదే. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుందంటే తండ్రి ఇష్టానికి తండ్రి చిత్తానికి కుమారుడని యేసు ప్రభు ఎంత లోబడ్డాడో ఆలోచించేయండి. ఆ ఇదనాన్ని పిల్లరా, మరి దేవునికి వాక్యానికి తండ్రి చిత్తానికి మనం ఎంతగా లోబడుతున్నాం, తండ్రి చిత్తానికి కుమారుడైన యేసు ప్రభు చిత్తానికి మనం ఎంతగా లోబడుతున్నాం, తండ్రి కుమార పరిశుద్ధ దేవునికి మనం ఎంతగా లోబడుతున్నామో ఒకసారి ఆలోచించేయండి పిల్లరా. కుమారుడు అంటున్నాడు నా తండ్రి ఏం చెప్పాడో అదే చేస్తాను, కానీ నా తండ్రికి తెలియకుండా నా తండ్రి చెప్పకుండా నీది కూడా చేయను. అంటే తను ఎంతో లోబడము, తండ్రి చిత్తానికి చేయడం కోసమే ఈ లోకంలో ఉన్నాను అన్నట్టుగా తన యొక్క జీవితం మనకు కనిపిస్తుంది. మరి ఏదైనా నీ జీవితంలో దేవుని వాక్యానుసారిగా జీవించడానికే ఈ లోకంలోనే ఉన్నావా, లేదు తండ్రి నీకు అప్పగించిన పని చేయడానికే ఉన్నావా? దేవుడు ఒక చదువులో నిన్ను పెడితే ఆ చదువులో ఉన్నత మిస్సులోకి వెళ్ళగలుగుతున్నావా, లేదు ఒక ఉద్యోగంలో దేవుడు ఒక నిన్ను పెడితే ఆ ఉద్యోగం చేస్తూ సువార్త ప్రకటించగలుగుతున్నావా, వ్యాపారంలో పెడితే వ్యాపారంలో ఉన్నత మనుషులు వెళ్తూ సువార్త ప్రకటిస్తున్నావా, చదువుకుంటూ సువార్త ప్రకటిస్తున్నావా? నువ్వు ఎక్కడ ఏ ఉద్యోగం ఏ వ్యాపారం ఏ చదువులో ఉన్నా నీ చుట్టుపక్కల ప్రజలకి సువార్త చెప్పేటువంటి పని నీకుందన్న సంగతి నీ ఇప్పుడు కూడా మర్చిపోకు. అదే సమయంలో నీవున్న ఫీల్డ్లో చదువులో ఉద్యోగంలో వ్యాపారంలో ఎంత గొప్ప స్థితికి దేవుడిని తీసుకెళ్లాలనుకుంటున్నాడో అంత గొప్ప స్థితికి వెళ్ళడానికి నువ్వు రాత్రి మొదలు కష్టపడి ఏం చేయాలి ఏంటంటే నువ్వు పనిచేయాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. అదేవిధంగా యోహాన్ సువార్త 5:30 కూడా ప్రభు ఏమంటాడు చూడండి, 5:30 నా తండ్రి నా అంతటి నేనేమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదని కానీ నా ఇష్ట ప్రకారం చేయగలను కనుక నా తీర్పు న్యాయమని. ఇక్కడ ఏమంటాడు చూడండి, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము
చేయగలను. చూసారా ప్రభు ఏమంటాడండి, నన్ను పంపిన తండ్రి చిత్తమే నేను చేస్తాను కానీ నా ఇష్ట ప్రకారం నేను చేయను అంటాడు. ఏసు నమ్ముతాడు కాక. అదేవిధంగా మన జీవితాల్లో కూడా పిల్లరా, మరి తండ్రి చిత్తం చేస్తున్నావా, మన ఇష్టం జరిగించుకుంటున్నావా? మనం ఏదైనా కష్టమైతే, నష్టమైతే, ఇబ్బంది అయితే ప్రార్థన చేసి ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతాం, బాగానే ఉంది, దేవుడు అవన్నీ కూడా ఇస్తాడు. కానీ నీ అందరి జీవితాల్లో తండ్రి చిత్తం చేస్తున్నావా, తండ్రి ఇష్టం చేస్తున్నావా, లేదా నీ చిత్తం నీ ఇష్టం చేసుకుంటున్నావా? సాధారణంగా మనం మన ఇష్టం, మన తలంపులు, మన ఆలోచనల ప్రకారంగా జీవిస్తాం, మన చిత్తం మనం చేసుకుంటాం. కానీ తండ్రి చిత్తం మన నా పట్ల ఏమై ఉందో, తండ్రి ఇష్టం ఏమై ఉందో తెలుసుకోం. ఒకళ్ళు తెలిసినా సరే అలా తండ్రి చిత్తం చేయడానికి, తండ్రి ఇష్టం చేయడానికి మనం లోబడం పిల్లరా. మన ఇష్టం మన చిత్తమే చేయాలనుకుంటాం. కానీ కుమారుడు మనం చూసినట్టయితే తండ్రి చిత్తమే చేస్తాను కానీ నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదంటే, భూమి మీద యేసుక్రీస్తు ప్రభు బతికే ఎందుకంటే తండ్రి చిత్తం చేయడం కొరకే బతికాడు. అందుకని తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఈ లోకలోకి రాలేదు. ఈ లోకలు ఉన్నప్పుడు తండ్రి చిత్తమే చేశాడు కానీ ఆయన ఇష్టాన్ని ఆయన నెరవేర్చుకోలేదు. మరి ఇదన్నాను మన జీవితాల్లో ఒకటి పిల్లరా, మరి దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. ఆ పరలోక ముందు ఆ తండ్రి ఆ కుమారుడిని యేసుక్రీస్తు మన కొరకే లోకానికి వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, రక్తాన్ని కాచాడు, ప్రాణం అర్పించాడు, నీ పాపం నా పాపం క్షమించాడు, నరకం తప్పించాడు, ఆ పరలోక రాజ్యం చేర్చాడు. అంతే కదా అన్ని జీవితాల్లో కూడా ఎంతకైనా సహాయం చేస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభులాగా తండ్రి చిత్తం చేసి తండ్రి ఇష్టము నెరవేర్చేటట్టుగా మనం ఉంటున్నామా? ఎందుకంటే 2 కొరింథీయులు 5:15 మీకు మొదటి మూల వాక్యం చెప్పాం కదా, జీవించే వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు ముద్దు పొంది తిరిగి లేచిన యేసు కొరకే జీవించాలని. మరి యేసు కొరకు జీవించాలంటే నీ చిత్తం నీ ఇష్టం పక్కన పెట్టాలి, తండ్రి చిత్తము తండ్రి ఇష్టమే నువ్వు చెయ్యాలి. దేవునికి వాక్యానుసారంగా నువ్వు జీవించాలి, తండ్రి అప్పగించిన పని నువ్వు చెయ్యాలి. ఈ లోకాశులు శరీరాశ నేత్రాశల నుంచి నువ్వు బయటకు వచ్చి వాక్యానుసారమైన జీవితము, తండ్రి చిత్తం నీ పట్ల ఏమైందో అవి చేయడం కోసమే ఈ లోకంలో బ్రతకాలి. ఎందుకంటే కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి కేవలం తండ్రి చిత్తం చేయడం కొరకు, తండ్రి ఇష్టం చేయడం కోసమే జీవించాడు. కానీ తన చిత్తం నెరవేర్చుకోవడానికి, తన ఇష్టం నెరవేర్చుకోవడానికి ఆయన జీవించలేదు. మనం కూడా ప్రభు అడుగుజాడల్లో నడవలసిన వారిపై ఉన్నాం. కానీ వాక్యం చెప్తుంది, జీవించే వారికి మీద తమ కొరకు కాదు తమ కొరకు ముట్టుకుని తిరిగి లేచిన యేసు కొరకే జీవించమని దేవుడు వాక్యం చెప్తుంది. కనుక మన కొరకు ప్రభు అంతగా చేసినప్పుడు మరి మనం కూడా ప్రభు కొరకు మనం జీవించాలి కదా. అందుకే ఎలా జీవించాలంటే ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి పిల్లరా. అదేవిధంగా యోహాను సువార్త 5:36 కూడా చూసినట్టయితే, నేను నెరవేర్చుడికే తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో, నేను చేయించిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడు నన్ను గురి సాక్ష్యం ఇచ్చింది. చూసారా యోహాను సువార్త 5:36 ఉంటాడు, నేను నెరవేర్చుడికే తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో. చూసారా తండ్రి ఏ క్రియలు అయితే చేయమని చెప్పాడు భూమి మీద, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఆ క్రియలే చేశాడు. కానీ తండ్రి ఇవ్వలేని క్రియలు, చేయలేని క్రియలు ప్రభు చేయలేదు. తండ్రి ఏ క్రియలు అయితే చేయమన్నాడో ఆ క్రియలే భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు చేశాడు. కానీ తండ్రి చేయమన్న క్రియలు కాకుండా వేరే క్రియలు యేసుక్రీస్తు ప్రభు చేయలేదు. ఇదన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇదన్నా నీ జీవితంలో చేసే క్రియలు ఎలాగున్నాయి? తండ్రి వాక్యానుసారమైన క్రియలే నీ జీవితంలో ఉన్నాయా? తండ్రి చేయమన్న క్రియలే నువ్వు చేస్తున్నావా? లేదంటే నీ సొంత క్రియలు, నీ సొంత తలంపుల ఆలోచనల ప్రకారం జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించే వాక్యం మీకు మూల వాక్యం చెప్పాను, జీవించే వారికి మీదట, అంటే మనం జీవించే మనం ఇక మీద మన కొరకు కాదు కానీ మన కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు కొరకు జీవించాలని వాక్యం చెప్తుంది. ఆ యేసు కొరకు జీవించాలంటే వాక్యానుసారంగా జీవించాలి, తండ్రి చేయమన్న క్రియలే నువ్వు చేయాలి. చూసారు తర్వాత యోహాను సువార్త 12:40 పిల్లరా, యోహాను సువార్త 12:40 కూడా అక్కడ ఏముంటాడంటే, నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు తండ్రి మాటలే నేను మాట్లాడతానంటాడు. యోహాను సువార్త 12:40 ఎలా అనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమనవల్నో యేసు మాట్లాడవన్న దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించున్నాడు. చూసారా ఎలా అనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేనేం అనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞాపించాడు. చూసారా కానీ మాటలు కూడా తండ్రి యేసు ప్రభు తన ఇష్ట ప్రకారంగా జీవించి మాట్లాడలేదటండి. తండ్రి ఏ మాటలు మాట్లాడినాడో ఆ మాటలే కుమారుడు భూలోకంలో మాట్లాడేటట్టు కానీ
తను సొంతంగా ఏమీ కూడా మాట్లాడలేదండి. చూసారు పిల్లరా, తను ఎంతగా తండ్రి చిత్తానికి తండ్రి ఇష్టానికి లోపడ్డాడంటే మాటలు కూడా తండ్రి మాట్లాడమన్న మాటలే మాట్లాడలే కానీ తను సొంతంగా మాట్లాడలేదంట. క్రియలు కూడా తండ్రి ఏ క్రియలు చేయమన్నాడో ఆ క్రియలు చేశాడు కానీ వేరే క్రియలు చేయలేదంట. తండ్రి చిత్తమే నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తమే చేశాడు కానీ తన ఇష్టం చేయలేదంట. తండ్రి ఇష్టమే చేశాడు కానీ తన ఇష్టం నెరవేర్చుకోలేదంట. చూసారు ఎప్పుడారా, కుమారుడు తండ్రి అయిన దేవునికి ఎంతగా లోబడి ఎంతగా జీవించాడో ఇద్దనాన్ని మనం కూడా ఎప్పుడారా తండ్రి కుమార పరిశుద్ధాత్మలకి అంతగా లోబడవలసిన వారిమే ఉన్నాం పిల్లరా. ఆఖరికి యోహాను సువార్త 17:4 అంటాడు. చూడండి, యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చిన మహింపరచితిని. ఫైనల్గా చెప్తాడు, తండ్రి నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను. కనుక ఇదన్నాను పిల్లరా, భూలోకంలో నువ్వు జీవిస్తున్నావంటే దేనికోసం అంటే దేవుడి యొక్క చిత్తం చేయడానికే జీవించాలి. మొట్టమొదటిది వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యానుసారంగా నీ నడక నీ ప్రవర్తన జీవితం ఉండాలి. రెండోది తండ్రి చిత్తం నీ పట్ల ఏమైందో అది చేయడం కొరకే లోకంలో బ్రతకాలి. కుమారుడు తండ్రి కోసం ఎలా బతికాడు చూడండి. ఆయన అనే మాటలు ఒకసారి మనం గమనిద్దాం. నా తండ్రి పనుల మీద నేను ఉండాలి ఒకటి. రెండోది నేను ఇతర పట్టణాల్లో దేవుని సువార్త చెప్పాలి, అందుకొరకే దేవుడు నన్ను పంపాడు. మూడవది తండ్రి ఏ క్రియలు చేయమన్నాడో ఆ క్రియలే నేను చేస్తాను. నాలుగవది తండ్రి ఏ మాటలు మాట్లాడమన్నాడో ఆ మాటలే నేను పలుకుతాను. ఐదవది తండ్రి చిత్తమే నేను చేస్తాను కానీ నా చిత్తం కాదు. ఆరవది తండ్రి ఇష్టమే చేస్తాను కానీ నా ఇష్టం కాదు. ఫైనల్గా ఏడవది తండ్రి నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను అంటాడు. ఇదన్నాను పిల్లరా, కుమారుడు యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని తండ్రి ఇష్టానికి ఏ విధంగా లోబడి చేస్తాడో ఇదన్నాను. మనం కూడా మన కొరకు పరలోకం ప్రభు దిగొచ్చాడు, రక్తం కాచాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, నరకం తప్పించాడు, పరలోక రాజ్యం చేస్తున్నాడు. అంతేకాదు అన్నదిన జీవితాలు కూడా ఎంతకన్నా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కనుక మనం కూడా కుమారుడు తండ్రి చిత్తానికి లోబడి ఏ విధంగా జీవించడం, మనం కూడా ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ చిత్తానికి లోబడి అలా జీవించినప్పుడే దేవుడి యొక్క చిత్తం నీ పట్ల నా పట్ల నెరవేరుతుంది. నిన్ను నన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో వాడుకుంటాడు పిల్లరా. ప్రార్థన చేద్దాం. దేవ, ఉది కాల సమయంలో తండ్రి ఇదిగో నీ వాక్యానికి నీ చిత్తానికి మేము లోబడాలని నీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. నీ కొరకే జీవించాలని వాక్యం నువ్వు మాకు చెప్పావు తండ్రి. నీ కొందనాలు కనుక మా కొరకు మేము జీవించడం కాదు కానీ ఇక మీద మేము జీవించే జీవితం నీ కొరకు జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగి నీ కొరకు జీవించాలని వాక్యానికి లోబడి మేము జీవించే కొరకును అనుగ్రహించమని పరలోకి దేవుని స్వరమైన బిడ్డలందరినీ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తానికి నీ వాక్యానికి లోబడే కృపను అనుగ్రహించమని యేసు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. పిల్లరా, దేవునికి వాక్యం మరి అన్నారు కదా, మరి కుమారుడు తండ్రి చిత్తానికి ఏ విధంగా అయితే లోబడి జీవించాడు, మనం కూడా ఆ తండ్రి మన కొరకు సమస్తం చేశాడు కనుక ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ చిత్తానికి లోబడి మనం జీవించాలి. అంటే ఏంటంటే ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన అప్పగించిన పని మన నమ్మకంగా చేయాలి. అలా జీవించినప్పుడే తండ్రి చిత్తం మన పట్ల నెరవేరుతుంది పిల్లరా. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వకంగా